విజయనగరం జిల్లా శృంగవరపుకోట. ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని ప్రజలందరికీ భరోసానిచ్చిన ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి. ఎస్ కోట పట్టణ కేంద్రంలో గల స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్ పాల్గొనడం జరిగింది. వివిధ సమస్యలతో బాధపడుతున్నవారు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి స్వయంగా తమ సమస్యలను విన్నపించారు. ఆయా విజ్ఞప్తులను ఆమె స్వయంగా స్వీకరించి తదితర డిపార్ట్మెంట్ అధికారులకు అందజేశారు. అధికారులు వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున పింఛన్లు, కొత్త రేషన్ల కార్డులు, ఇళ్ల స్థలాలు, ఎలక్ట్రికల్ సమస్యలు, హౌసింగ్ మరియు డ్రైనేజీ సమస్యల గురించి ఆర్జీలు ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ సండి సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, సర్పంచ్ కనివాడ సంతోష్ కుమారి, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల అధికారులు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి మొన్న మెసేజ్ పెట్టలేదు, నంబర్ నా దగ్గర లేదు.